ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ముఖ్యమైన టాపిక్ చెప్పబోతున్నాను. అదేంటంటే, పెళ్లికి ముందు రిలేషన్షిప్ లేదా సెక్స్ సరైనదా కాదా అనేది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కండి. మన భారతదేశంలో ఇంకా బయట దేశాలతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే బయటి దేశాలలో పెళ్లికి ముందు వాళ్ళు రిలేషన్షిప్ అనేది సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తారు. కానీ అదే ఇండియాలో అయితే పెళ్ళైన తర్వాతనే సెక్స్ చేయడం అనేది తప్పనిసరి అని అంటారు. అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ప్రాసెస్ పరంగా వెళ్తే పెళ్లికి ముందు సెక్స్ చేయడం అనేది చాలా తప్పు, అది మన శాస్త్రాల్లో కూడా రాసి ఉంది. కానీ ఇప్పుడు జనరేషన్ అంతా రివర్స్, ఏదైనా సరే అంతా వెస్ట్రన్ లెవెల్లోనే జరగాల్సిందే. పెళ్లికి ముందు కూడా చాలా మంది రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కామన్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో అది మంచిదే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒకవేళ ఒకరికొకరు అర్థం చేసుకోకపోతే అది అనవసరంగా విడాకులకు దారి తీస్తుంది. అదే ముందే తెలుసుకొని ఉంటే, అమ్మాయి ఎలాంటిది లేదా అబ్బాయి ఎలాంటి వాడో ముందే తెలిస్తే పెళ్లి చేసుకోవాలా లేదా అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకప్పటి జనరేషన్లో పెళ్లి తర్వాత సెక్స్ ఇస్ కరెక్ట్, బట్ ఇప్పటి జనరేషన్లో పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కరెక్ట్, ఆ తర్వాతే పెళ్లి. ఇంకో విషయం, ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే కేవలం కలిసి ఉండడం కానీ వెళ్ళడం అని కాదు, ఈ మధ్య సెక్స్ కూడా ఒక కామన్ పార్ట్ అయిపోయింది. ఫైన్, ఇదైతే క్లారిటీ వచ్చేసింది మనకు. ఏంటంటే ఒకప్పుడు తప్పు, ఇప్పుడు మాత్రం అది తప్పనిసరి అయిపోయింది. ఒకవేళ మనం పెళ్లికి ముందు ఏ అమ్మాయితోనైనా సెక్స్ చేస్తే ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం సేఫ్ సైడ్ లో ఉంటాం, ఫ్రీగా ఉంటాం, హెల్దీగా ఉంటాం అనేది తెలుసుకుందాం. చాలా మంది రిలేషన్షిప్ అనగానే వెంటనే ఎగేసుకొని కసా బిసా చేసి పాడేస్తారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సెక్స్ చేయండి, తప్పులేదు, కాకపోతే ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ వితౌట్ ప్రొటెక్షన్ కనుక సెక్స్ లో పాల్గొంటే అది మీకే రిస్క్. పొరపాటున అమ్మాయి ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఆ తర్వాత పరిణామం ఎలా ఉంటుందో మీరు ఊహించగలేరు. సో పెళ్లికి ముందు మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా సెక్స్ తో పాల్గొంటే ప్రొటెక్షన్ మాత్రం డెఫినెట్ గా యూజ్ చేయండి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సెక్స్ చేయాలనుకుంటే అది ఈవినింగ్ టైంలో చేస్తేనే, అది రాత్రి వేళ చేస్తేనే కరెక్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ పగటి పూట సెక్స్ చేశారనుకోండి మీ వర్జినిటీ అనేది కోల్పోతారు. అదే మీరు ఒకవేళ నైట్ టైంలో చేస్తే కనుక మీరు బ్రహ్మంగానే ఉంటారు, అంటే మీ వర్జినిటీ అనేది సురక్షితంగానే ఉంటుంది. ఇది మన శాస్త్రాల్లో కూడా రాసి ఉంది. అందుకే చూడండి, ఏ ఋషులైనా మునులైనా సెక్స్ మాత్రం చీకటి పడ్డ తర్వాతే చేసేవాళ్ళు, సంధ్యవేళ అయితే అస్సలు చేయకూడదండి. దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. అలా చేసినందుకే కదా అసురులు పుట్టారు. కాకపోతే ఈ మధ్య టైమింగ్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. డే ఆ నైటా అని కాదు, ఎప్పుడు మూడొస్తే అప్పుడు చేసేయడమే, అదే పని నడుస్తుంది. అది ఎవరెవరి ఇష్టం అది. సో మ్యాక్సిమం రిలేషన్షిప్స్ లో అయితే డే అనేది నైట్ అనేది ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటూనే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటూనే ఉంటారు. అంత చేసిన తర్వాత కూడా ఇద్దరు మధ్యలో బాండింగ్ అనేది ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమే రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. పెళ్ళి అయితే దేవుని కెరుగు, మనం ఎంజాయ్ చేసామా లేదా అనేది ముఖ్యం ఈ మధ్య యూత్ కి. కొన్ని కొన్ని కేసెస్ ఇలా కూడా ఉన్నాయి, ఒకళ్ళతో డేటింగ్ చేస్తూనే రెండో వైపు ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్లి సంబంధం చేసుకుంటారు. ఇది కూడా కామన్ అయిపోయింది. అటు బాయ్ ఫ్రెండ్ హట్ కాకూడదు, అటు ఇంట్లో వాళ్ళు హట్ కాకూడదు. చాలా మంచిగా ప్లానింగ్ చేసుకుంటున్నారు ఈ కాలం అమ్మాయిలు. సో ఫ్రెండ్స్, నేను ఫైనల్ గా చెప్పదలసింది ఏంటంటే, పెళ్లికి ముందు సెక్స్ చేయడం తప్పే, అది ఒక్కప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం అది తప్పనిసరి అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఏ అమ్మాయికి బలవంతం అనేది పెట్టకూడదు, తన ఇష్టం ఉంటేనే చేయండి లేకపోతే చేయకూడదు. రెండో విషయం ఏంటంటే, చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయండి, లేకపోతే మీ ఇద్దరికి ప్రమాదం. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కండి. మరికొన్ని హాట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే.